తెలుగులో ఈ మధ్య వస్తున్న చిత్రాల్లో లిప్ లాక్లు కామన్ గా కనిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డితో ఈ ట్రెండ్ మరింత విజృంభించింది. ఆ తర్వాత వచ్చిన RX 100 దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన 24 కీసెస్ ఏకంగా రచ్చరంబోలా చేసింది. అరుణాదిత్ హెబా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చర్చనీయాంశమైంది. ఈ సినిమా టీజర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి ఒక్కటి హల్చల్ చేశాయి. సాధారణంగా ఓ సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్ చూపిస్తున్నారంటే ఎంతో ఆసక్తి కలుగుతుంది, కానీ సినిమాకి విమర్శలు ఎక్కువ ప్రచారం కల్పించాయి. సినిమాకి ముందే న్యూస్ ఛానళ్ళ స్టూడియోలో దీనిపై రభసైంది. మొత్తానికి ఈ విమర్శల జడివారిని కూడా లెక్క చేయకుండా ముందే ప్రకటించిన విధంగా 24 కీసెస్ మూవీ నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణం శెట్టి అయోధ్య కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మిక్స్ టాక్ వస్తోంది. టైటిల్తోనే ముద్దుల విషయం చెప్పేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి థియేటర్ల వద్ద యూత్ హంగామా కనిపిస్తోంది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొదటి నుంచి సంచలనం సృష్టిస్తుండటంతో ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయని భావించారు. అంజనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 3,82,00,000 గ్రాస్ రూపంలో వసూలు చేసింది చిన్న చిత్రం. అదే సమయంలో 1,21,00,000 డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. వాస్తవానికి సినిమాకైన బడ్జెట్ 3 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. దానికి మరో 1 కోటి రూపాయలు కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే మరో 3 కోట్లు వస్తే డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్కి వచ్చేస్తారు. మరో 6 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు అసలు వచ్చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజు ఏ సినిమాకైనా కలెక్షన్లు వస్తాయని, కానీ ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తేనే సెకండ్ డే కలెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉంటాయని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. అతి తక్కువ బడ్జెట్తో రూపొందిన భారీ పబ్లిసిటీ దగ్గించుకున్న చిత్రం ఇది. దాంతో వారం 10 రోజుల పాటు కలెక్షన్లకు లోటు ఉండదని, థియేటర్లన్నీ ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయని వివిధ సెంటర్ల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.